టాటా ప్రతినిధులు అమెరికాలోని న్యూజెర్సీలో సమావేశమై రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు చర్చించారు. ఈ ఏడాది నిర్వహించే కార్యక్రమాలు, శిబిరాలు, పండగలపై దృష్టి సారించారు. పర్మింగ్టన్ వర్సిటీలో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థులకు చేయాల్సిన సాయంపై సమాలోచన చేశారు. అమెరికాకు కొత్తగా వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కొన్ని సదస్సులు నిర్వహించాలని టాటా ప్రతినిధులు నిర్ణయించారు. They kind of discussed various items today about the Tata's roadmap and upcoming events and all the, you know, activities that they wanted to do to raise the Tata flag very high under the leadership of Dr. Mallareddy Garu and Mohan Garu, because, you know, this organization was formed, you know, few years ago under the leadership of Dr. Paila Mallareddy Garu, and lot of Telanganites were, you know, stuck in different states, different forms. They're all coming together now. They are expecting and they are actually coming out and supporting his vision and mission. We are here today in New Jersey, and the New Jersey is one of the great hub where, you know, every event about the Telanganas or Andhras or any Telugu speaking people will happen in New Jersey. And most importantly for Tata, Telangana is going to be, this New Jersey is going to be a hub, and it will create a history by showing their dedication and talent and also the way they execute the events. Tata వచ్చే 2 సంవత్సరాల్లో ముఖ్యంగా ఏమేం ప్రోగ్రామ్స్ చేద్దామో, అలాగే మాకు బిగ్ లీడర్షిప్ ఉంది ఇక్కడ, కమ్యూనిటీ సర్వీసెస్ పోడబ్ డైరెక్టర్స్, తర్వాత ఎనర్జెటిక్ ఆర్విపిలు, ఆర్సీలు అందరూ ఉన్నారు, ఉమెన్ కోఆర్డినేటర్స్ కూడా అందరం కలిసి నెక్స్ట్ 1 ఇయర్లో ఏమేం ప్రోగ్రామ్స్ చేద్దాము, ముఖ్యంగా కమ్యూనిటీ వాళ్ళకి ఏమేం అవసరం ఉంటాయి అవి డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఐడెంటిఫై చేసిందంటే మన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి మన స్టాండర్డ్గా చేసే బతుకమ్మ ఫంక్షన్ కానీ, అలాగే యూత్ కోసము, యంగ్ జనరేషన్ వాళ్ళ కోసము ఏం చేయాలి, ఇప్పుడు కాలేజ్ కిడ్స్ వస్తున్నారు, హై స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నారు, వాళ్ళకి కాలేజ్ ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి ఎలాంటి కాలేజెస్ చూసుకోవచ్చు, ఎలా గైడ్ చేయొచ్చు అనేది అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మేము న్యూజెర్సీలో లైక్ యూనో నౌ వీ హ్యావ్ అ బిగ్ టీమ్, లైక్ యూనో ఆర్సీస్ ఉన్నారు, ఆర్విపిస్ ఉన్నారు, బిఓడిస్ ఉన్నారు. సో హౌ వీ కుడ్ మూవ్ ఫార్వర్డ్ లైక్ యూనో న్యూజెర్సీలో మోర్ దెన్ ఎ నంబర్ గేమ్, హౌ వీ కెన్ సర్వ్ ద కమ్యూనిటీ బెటర్ అనేది, కమ్యూనిటీ చారిటీ ఈవెంట్స్ కానీ, లైక్ స్టూడెంట్స్ కోసం కానీ, లైక్ యూనో ఎనీ సేవా ఈవెంట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ ఎలా చేయాలని మేము డిస్కస్ చేశాము. సో వాట్ వీ వాంటెడ్ టు గోయింగ్ ఫార్వర్డ్ ఈజ్ లైక్ యూనో వీ వాంట్ హ్యాష్ అవుట్ అవర్ ఐడియాస్, ఆల్సో కమ్ విత్ అ ప్లాన్ సో అండ్ సర్వ్ న్యూజెర్సీ కమ్యూనిటీ బెటర్. కార్యక్రమాలు మనం ముందు ఎన్నో కార్యక్రమాలు చేద్దామని ఇప్పుడిప్పుడే అనుకున్నామండి, ఎన్నో ప్లానింగ్స్ చేసాము. సో దాంట్లో మనము మెయిన్గా మేము తేవాల్సింది ఏంటంటే డిసిప్లిన్ అనుకున్నాము. డిసిప్లిన్ ఒకటి మొత్తము తీసుకొని క్వాలిటీ ప్రోగ్రామ్స్ ముందు ముందు మేము మీకు చూపెడతామని, అంటే ప్రోగ్రామ్ అంటే ఇలా చేయాలి అని, ఎంత ఏం చేసామని కాదు ఇలా చేశారని మీకు చూపెట్టాలని మా ముఖ్య ఉద్దేశం అండి.